అక్కడ ఏమంటే అది రిజెక్ట్ పంపిస్తున్నాను. ఉన్న క్యాటగిరీ వైజ్ ఇట్లా ఉన్నాయి మేడం మన దగ్గర ఉన్న 70లో. ఒక్కొక్క ట్రాన్స్పోర్ట్ బయట తీసుకొచ్చి దాన్ని బట్టి వెరిఫై చేసి పెట్టుకుంటే బెటర్. ఎలాగో అవి ట్రాన్స్పోర్ట్ చేయాల్సి మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్. సార్ సార్ నమస్తే సార్, థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. నెంబర్ చూసావా? 2014 వచ్చారా? ఇప్పుడు ఇప్పుడే ఇచ్చారు ఈవీఎం ట్రాకింగ్ యాప్ అని ఈసారి ఇచ్చారు. సో ఇప్పటి నుంచి ఇంకా అన్ని ఈవీఎంస్ దాంట్లో ఫోటో తీసి సీరియల్ నెంబర్ అన్ని దాంట్లో వేస్తే అప్పుడు దాంట్లోనే మొన్న ఒకే ఈవీఎం ఒకే సీఈఓ నెంబర్ 2-3 జిల్లాల్లో ఎంటర్ అయింది అనేది కన్ఫ్యూజన్ అవని ఇప్పుడు తెలుస్తున్నాయి. మీరు ఆ షీట్ ఎక్స్ట్రా 2-3 జెరాక్స్ తీసుకొని రా. ఈ నెంబర్ ఒకసారి చూడు, 4 9 2 4 0 ఉంది ఏమన్నా? ఓకే పంపిస్తాం. ఇది ఆపేయాలి. కౌంటింగ్ తీసుకొని పెట్టుకుంటాం, అవి మనం పంపం. అవి ఎలాగో మనకు కావాలి. అసలు స్టార్టింగ్ అప్పుడే కొన్ని మాల్ ఫంక్షన్లోకి వస్తాయి, అవి దాంట్లో డేటానే పడుతుంది మేడం. అవి ఉంటాయి. సో వాటి ఇన్స్ట్రక్షన్లో ఇన్స్ట్రక్షన్లో కోల్డ్ డే అన్నాడు కాబట్టి అన్నీ ఆపుకున్నాం మేడం. అంతే అంతే బెస్ట్ బెటర్. చూసుకుంటాం దాంట్లో ఒక ఓట్ పడిందా లేదా అని మనకి తెలియదు. మీ దగ్గర డేటా ఉండదు కదా.
ఫ్రీలో కనీసం 93 ఉంది, స్ప్రింగ్ కూడా వేశారు బాక్స్ 1-93 అని 1-2 పదిహేను కంటించారా యాప్లో ఇచ్చేసాము, ఆ ఎక్సెల్ షీట్లో కొట్టాలి సార్ బాక్స్ వారీగా. అది బాక్స్ నెంబర్ వేసుకోండి లేట్ ఇచ్చారా అట్ట కాదు దీనికి దానికి అతుక్కోవాల దీనికి దానికి మధ్యలో చుట్టూ తిప్పనా కొవ్వు తిని జాయిన్ ఏడై చాలి మన చేతి మీదకి వేసింది ఒకటి జాతీయ లక్క అయిపోయిందా ఇంకోటి పైన అంకోటి కూడా వస్తా లెక్క నా చేతి మీద పడ పైన పైన సరిపోతులే మాట్లాడదాం
ఏళ్ళకి వెళ్ళేయాలన్న చిన్నంగా రేపు అంత అంత ఊపిరి వేస్తే బాగుండలు అక్క ఉంది ఉంది నెంబర్ తీసుకో ఉంటుంది ఎలా ఎలా ఎలా.